కావాల్సినగా తమర్ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి కిషన్ రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఒక ఫార్మేషన్స్ కు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం చేపడుతున్నటువంటి సబ్సిడీ విధానాలు గాని అదే విధంగా గతంలో ఇచ్చినటువంటి ఒక కార్యక్రమంలో సబ్సిడీ మనం 12 ఎకరాల వరకే పరిమితమైనటువంటి సందర్భం ఉంది ఇప్పుడు చాలా మంది 25 30 ఎకర్స్ మినిమం వేయడం జరుగుతా ఉంది వాళ్ళకి సబ్సిడీ వర్తిస్తుందా అనేది ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా ఇప్పుడు 368000 ఎకరాలకు మనకు సంబంధించినటువంటి ఒక సాగు చేయాలని ఒక ప్రతిపాదన పెట్టుకున్నటువంటి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని ఆలోచనతోటి గౌరవ అగ్రికల్చర్ మంత్రి కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి మీరు గతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ మంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ గాని హార్టికల్చర్ కి సంబంధించినటువంటి సబ్సిడీస్ గాని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొంతవరకు ఈ ఒక హార్టికల్చర్ గాని ఇవన్నిటి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వాటికి కూడా ఏమైనా ఇవ్వడం జరుగుతదా అదే విధంగా ఆయిల్ ఫామ్ ను పరిష్టం కోసం మరి 11 ఫ్యాక్టరీస్ రావడం జరుగుతోంది అవి ఎక్కడ వస్తా ఉన్నాయి అనేది అది ఒకసారి చెప్పాల్సినటువంటిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష సతీష్ కుమార్ గారు మినిస్టర్ గారు అధ్యక్ష భారతదేశంలో వంట నూనెలు తమకు తెలిసిందే గతంలో కూడా ఈ సభలో పలుమార్లు ప్రస్తావించడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి గౌరవ సభ్యుల సమాచార నిమిత్తం రాష్ట్ర ప్రజల అవగాహన నిమిత్తం కొన్ని విషయాలు తమరి అనుమతితో 2-3 నిమిషాల్లో ముగిస్తాను అధ్యక్ష మన దేశంలో తలసరి వంట నూనెల వినియోగం 19 కిలోలు అధ్యక్ష ఒక మనిషి సంవత్సరానికి ఆ లెక్కన తీసుకున్నప్పుడు మనకి దేశంలో 250 లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనె అవసరం పడుతుంది అధ్యక్ష సంవత్సరానికి ఇవాళ అందులో ఉత్పత్తి అవుతున్నటువంటిది 132 లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనెలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి మిగతా అన్ని కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఈ దిగుమతి చేసుకునేటువంటి వంట నూనెల్లో కూడా అత్యధిక శాతం దాదాపు 65-70% ఆయిల్ పామ్ నూనెల్ని దిగుమతి చేసుకుంటున్నాం ఇండోనేషియా మలేషియా కోస్టారికా ఇతరతర దేశాల నుంచి థాయిలాండ్ నుంచి అయితే వంట నూనెల్లో స్వయం సమృద్ధి సాధించాలనేటువంటి ఉద్దేశంతో 1992 నుంచి మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం భారతదేశంలో చాలా మందకొడిగా నడుస్తుంది అధ్యక్ష ఇవాళ ఒక ఆయిల్ పామ్ ఒక్కటే ఎందుకు ప్రోత్సహిస్తున్నాం మనం కానీ భారతదేశంలో కానీ అంటే కారణం ఆయిల్ పామ్లో ఉత్పత్తిలో మిగతా నూనె గింజల కంటే ఆయిల్ పామ్ ఉత్పత్తి ఎక్కువ శాతం వస్తుంది అధ్యక్ష ఒక ఎకరాలో ఇతర నూనె పంటలు వేస్తే ఎంత నూనె వస్తుందో అంతకు రెట్టింపు 300-400 ఆయిల్ పామ్లో వస్తుంది అందుకని మన వంట నూనెల అవసరాన్ని ఎక్కువగా ఆయిల్ పామ్ తీర్చగలదన్న ఉద్దేశంతో 1992 నాటికే ఒక అవగాహనకు వచ్చి ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయం చేసి దీన్ని విస్తరించాలా క్రమంగా అనుకున్నారు కానీ దానికి సరిపోయినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వక రైతాంగాన్ని అవగాహన పరచక విదేశాల నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీదనే ఎక్కువ ఆధారపడుతూ వచ్చినారు తప్పిస్తే ఇక్కడ పెంచే ప్రయత్నం చేయలేదు దాని ఫలితం ఏంటంటే 1992 నుంచి ఇప్పటిదాకా మొత్తం భారతదేశంలో ఉండేటువంటి ఆయిల్ పామ్ విస్తరణ అంతా కూడా కేవలం 10 లక్షల ఎకరాలే అధ్యక్ష వాస్తవంగా మనకు స్వయం పోషకం కావాలి భారతదేశం అంటే ఒక ఆయిల్ పామే భారతదేశంలో 70 లక్షల ఎకరాలలో సాగు కావాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సాగును బలోపేతం చేసినారు సాగుకు అవసరమైన సకల సౌకర్యాలు సమకూర్చినారు కాబట్టి ఇక్కడ ఒక 20 లక్షల ఎకరాలలో దశలవారీగా ఆయిల్ పామ్ సాగును విస్తరిస్తే తెలంగాణ పంటల మార్పిడిలో ముందుంటుంది ఆయిల్ పామ్ సాగులో ముందుంటుంది భారతదేశానికి మనం ఇతోధికంగా వంట నూనెల విషయంలో తోడ్పడినటువంటి రాష్ట్రంగా ఉంటామన్న దూరదృష్టితో మనం మొదలుపెట్టినాం నేను ఇంతకుముందు చెప్పినట్లు 40 ఏళ్ల కాలంలో మనకు ఉండేటువంటిది మొత్తం విస్తీర్ణం 42,000 ఎకరాలు మాత్రమే అయితే ఒక ఏడాది కాలంలో మనం ఇవాళ 1,18,000 ఎకరాలు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేసినాం అధ్యక్ష ఇప్పుడు ఈ సంవత్సరం 2,30,000 ఎకరాల సాగు కోసం టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాం అధ్యక్ష ఈ సంవత్సరం నిన్నటి వరకు 20,570 ఎకరాల సాగు పంట ప్లాంటేషన్ జరిగింది అధ్యక్ష అయితే మనం ఇవాళ ప్రభుత్వ పరంగా ఇస్తున్నటువంటి ప్రోత్సాహకం వచ్చేసి ఇంతకుముందు గౌరవ సభ్యులు సాయంత్రం వెంకటవీరయ్య గారు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇద్దరు అడిగినటువంటి దాంట్లో కలిపి అధ్యక్ష మనం ఏమిస్తున్నాం ఆయిల్ పామ్ రైతులకు మనం ఇచ్చే సబ్సిడీ ఏందన్నారు ఒకటే వాక్యంలో నేను చెప్తాను అధ్యక్ష ప్లాంట్ మెటీరియల్ అంటే మనం ఇచ్చే మొక్కలు మొక్క పెట్టేటప్పుడు వేసేటువంటి ఎరువులు
ఫర్టిలైజర్స్ ఇవన్నీ కలిపి 11,600 రూపాయలు రైతుకు సబ్సిడీ ఇస్తాం అధ్యక్ష. అంటే మేజర్ పోర్షన్ అవుతుంది. అదేవిధంగా మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం అంతర పంట వేసుకోవడం కోసం, ప్రధాన పంట వచ్చే వరకు, ఆయిల్ పామ్ పంట వచ్చే వరకు పొలంలో ఏదైనా అంతర పంట వేసుకునే వరకు వరి తప్ప ఇంకే పంటనైనా వేసుకోవచ్చు. 4,200 ఎకరా చొప్పున ఇస్తున్నాం అధ్యక్ష. ఇది కాక వన్ టైం డ్రిప్ ఇన్స్టాలేషన్, ఎప్పుడైనా సరే డ్రిప్ ఒకటేసారి ఇన్స్టాలేషన్ అవుతుంది. సో వన్ టైం డ్రిప్ ఇన్స్టాలేషన్ కోసం 22,518 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం అధ్యక్ష. వెరసి ఒక రైతు తన పొలంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కనుక మొదలు పెడితే మొదటి సంవత్సరం ఆయనకు చేరేటువంటి మొత్తం కలిపి 50,918 రూపాయలు చేరుతుంది అధ్యక్ష. రైతుకు పడేటువంటి ఖర్చు చాలా తక్కువ, అంటే ఎక్కువ ఇచ్చి రైతును ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో చేసినాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గరిష్ట పరిమితి 12.5 ఎకరాలకు మాత్రమే ఉంది అధ్యక్ష. ఒక రైతు తాను 12.5 ఎకరాల వరకు మాత్రమే సబ్సిడీ పొందేటువంటి విధానం అమల్లో ఉంది అధ్యక్ష. వారు ఒక అంశాన్ని లేవనెత్తినారు. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి రైతు 25-30 ఎకరాలు పెట్టుకోదలిస్తే వాళ్ళకి గరిష్ట పరిమితి అడ్డొస్తున్నది. మంచిరెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు, మీరు అక్కడ ముచ్చట పెట్టి. గరిష్ట పరిమితి 12.5 ఎకరాల నుంచి ఏదైనా మినాయిస్తే ఎట్లుంటుంది అనేది ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఆంక్ష కాబట్టి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారితో సందర్భానుసారంగా చర్చించి ఒకవేళ కేంద్రం 12.5 ఎకరాలకే ఇచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఒకవేళ అవసరమైతే ఎక్కువకి ఇవ్వవచ్చునా, ఇస్తే ప్రయోజనమా, ఏ ప్రయోజనం నెరవేరుతుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇవ్వదలుచుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం విడిగా ఇవ్వవలసి వస్తుంది. దాని ఇంపాక్ట్ ఏముంటుంది, దాని బేరింగ్ ఏముంటుంది ఒకసారి అసెస్ చేసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కల్లూరుగూడెం గౌరవనీయులు శ్రీ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారి నియోజకవర్గం, ఆ ప్రాంతంలో ఇటీవల మేము ఆల్రెడీ దానికి శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మరియు రిఫైనరీ కోసం, క్రషర్ అండ్ రిఫైనరీ కోసం మనం ఇదివరకే పని ప్రారంభించినాం అధ్యక్ష. ఈ కల్లూరుగూడెంలో పని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. వీలైనంత